ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు నా నమస్కారాలు మరియు సోషల్ పోస్ట్ నిర్వాహకులకు ప్రత్యేక నమస్కారాలు ఎందుకంటే ఎక్కడో మార్మూల ప్రాంతాల్లో వైద్యం చేసే మమ్మల్ని గుర్తించి ఎంతో మందికి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సోషల్ పోస్ట్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు మనము గ్లైకోమా నీటి కాసుల జబ్బు గతంలో మనం ఎన్నో వీడియోలు చేసుకున్నాము కానీ ఈ రోజు గ్లైకోమా అనేది చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎన్నో రకాలుగా అంటే క్యాటరాక్ట్ ప్రాబ్లం రెటినా ప్రాబ్లం ఈ నర్వ్స్ యాక్టివేషన్ లేక ఆ కంటి చూపు అనేది హరించిపోతుంది మరి దీనికి వైద్యం లేదా భారతదేశ చరిత్రలో ఈ వైద్యులు ఏమంటున్నారు ఈ వైద్యం చేయించుకున్న వాళ్ళు వాళ్ళు చెప్తుంటే మనం వినడమే ఈ గ్లూకోమాకు కంటి చూపుకు నేను ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అండి సంజీవిని నేత్రాలయము సరోజిని దేవి కంటి హాస్పిటల్ చుట్టూ నేను తిరిగానండి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుండి నేను మీ వద్దకు వస్తే ఓన్లీ కేవలం 60 రోజులలో ఈ చూపు కొంత పెరిగిందని చాలా మంది మా దగ్గర వైద్యం చేయించుకున్న వాళ్ళు చెప్తే మేము వింటున్నాం అసలు ఈ గ్లూకోమా అనేది ఎందుకు వస్తుందంటే ఆ రకరకాల ఇష్యూల వల్ల వస్తుంది కంటికి గనుక ఈ ఆప్టిక్ నర్వ్ నుండి ఒక ఫ్లూయిడ్స్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా ప్రాంక్రియాస్ అనే గంది బీటా సెల్స్ రిలీజ్ చేసి గ్లూకోమా ఎలా ఫామ్ అవుతుందో అదే విధంగా ఈ ఆప్టిక్ నర్వ్ నుండి ఫ్లూయిడ్స్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది కంటికి దెబ్బ తాకినప్పుడు కానీ లేదా కంటికి రకరకాల ఔషధాలు వాడినప్పుడు కానీ లేకుండే కొంతమందికి డయాబెటిక్ మెడిసిన్ ద్వారా గాని అనేక రకాలుగా మెడిసిన్ వాడడం వల్ల ఈ గ్లూకోమా అనేది ఫామ్ అవుతుందని చాలా మంది ప్రముఖులు చెప్తే మనం వింటున్నాం దీనికి వైద్య పరిభాషలో ఆయుర్వేద గ్రంథాలలో కంటి చూపు ప్రత్యేకంగా వచ్చు ఎన్నో రకాల మెడిసిన్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది కానీ ఎవరు కూడా ధైర్యం చేసి భారతదేశ చరిత్రలో ఈ వైద్యానికి మందు లేదని ఆయుర్వేద ప్రముఖులు ఎవరు కూడా ముందుకొచ్చి దీనికి సరి అయిన వైద్యం ఉందని చెప్పడంలో వెనకడుగు వేసిరనే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు 63 సార్లు గాంధీ హాస్పిటల్లో డయాలసిస్ చేసుకున్న నన్ను నాకు వైద్యం చేసి నన్ను ఆదరించి నన్ను ఆయన కుటుంబ సభ్యులుగా తీర్చిదిద్దిన తారాబాయి వీరరాఘవన్ మహర్షి వారి ఒక కోయ దంపతులు నాకు ఈ వైద్యానికి జీవం పోయడం జరిగింది మిత్రులారా మనము సుగంధ పాలని ప్రతిరోజు చాలా వరకు మనం వాడుతున్నాం కానీ కనుబాల అనే మొక్కని ఏ వైద్య గ్రంథాల్లో ఉన్న కనుబాల అనే మొక్కని ఎవరు దాన్ని గుర్తించలేరా లేకపోతే మరుగున పడేసిరా అనేది మా గురుగారు ఎన్నోసార్లు దీని గురించి ఎన్నోసార్లు చర్చించేది కాబట్టి ఆ యొక్క మొక్కని నేను సేకరించి మనము దాంట్లో ఏంటంటే జనరల్గా ఇది యోగేంద్ర రస అని ఒక అందరికీ తెలిసిన విషయమే ఈ కనుబాల మొక్కని ఒక పెనం మీద ఆవుని వేసి పచ్చి ఆకుని గనుక వేంపితే అది ఒక పౌడర్ లాగా అవుతుంది దాంట్లో యోగేంద్ర రసంతో ఒక ప్రక్రియ తయారు చేసి మనము 100 గ్రాముల పౌడర్ రూపంలో మనం ఇస్తున్నాం ప్రత్యేకంగా మనము 4-5 ఔషధాలు ఇచ్చినా కూడా ఈ కనుబాల యొక్క ఇదొక్కటే ప్రత్యేక ఔషధం ఇది కాబట్టి ఇది వాడితే సుమారు 60 రోజులలో లేదా 90 రోజులలో 10 సంవత్సరాల కింద కంటి చూపు పోయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉంది నేను చాలా మందికి ఈ యొక్క ప్రక్రియ చేసి చాలా మందికి ఇచ్చాను ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో అనేక రాష్ట్రాల్లో మనకు 12 రాష్ట్రాల్లో మనం మెడిసిన్ పంపిస్తున్నాము అమెరికా రష్యా బ్రిటన్ అనే కంట్రీల కూడా మనం పంపించడం జరుగుతుంది దీనికి తోడుగా ఒక దీన్ని ఏమంటారంటే మన పరిభాషలో ఉత్తరాది అంటే జనరల్గా ఉత్తరేణి అనేది మనకు అందరికి తెలిసిందే మా గురువు గారు చెప్పింది ఉత్తరాది మొక్క అది ఎలా ఉంటుంది అంటే మన తంగేడి ఆకుల్ని పోలి ఉంటుంది దాన్ని కూడా దాని వేర్ల పొడి దంచి క్యాప్సల్ రూపంలో ఇస్తాం తప్పకుండా ఎన్ని సంవత్సరాల క్రితం కంటి చూపు పోయినా
ग्लूकोमा तो एन संवर बाधपड़ा रेटीना प्राब्लम एलांट आप्टिक नर्व प्राब्लम एट्ट परस्थित तौब रोज कंट चूप वे प्रणा के तैयार मित्रुरा अवकाशा विनियोगुनी वीडियो चूस प्रति तपक वीडियो षेर कंट समस्थल तो बाधपड़े वो एलांट भूतद्दाल लाट अदाल मन पिलू मन इंटे आड़पड़ मन आड़बिडल एंतम इंतिंत भूतद्दाल तो अभी पेकोनी अभी चदव एनो इबंध पड़ता दयचे वीडियो षेर चेयलते कंटी प्राब्लम तो उड़े व्यक्ति की वीडियो चेरगलते तपक वो रिकवरी अर वारी की सहाय से वार काबी ग्लैकोमा यानी रेटिना प्राब्लम यानी आप्टिक नर्व प्राब्लम यानी ये कंटी समस्या तो बाधपड़े वालना डिस्क्रिप्शन फोन नंबर उ फोन नंबर को संप्रदी को नैन मध्यकाल मिर्यालगूम आवपाल शुद्धि प्रक्रिया मैं चुनाव का मन सों देशी आवल मन को चा उपयोगको पदहे आवल सेक बोधिधर्म गोसेव ट्रस्ट द्वारा गोशाल निर्वहिस्ट काबट्टी वीडियो षेर वद्दकु वैद्या पंपिस्ते गोसेवलो भागस्वामुलु अवुतारु మీరు కంటి చూపు ప్రసాదించిన వాళ్ళు అవుతారు తప్పక ఈ కంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరికైనా కూడా ఈ వీడియో చేరేవట్టు మీరు షేర్ చేస్తారని కోరుకుంటూ సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ యొక్క డాక్టర్ పండిట్ శ్రీనివాస్ అందరికీ నమస్కారం దయచేసి అందరూ socialpost.news ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వార్తలు తాజా వార్తలు విశ్వసనీయత గల వార్తలు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news హాయ్ ఐ యామ్ ప్రియదర్శి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news హాయ్ నేను మీ సప్తగిరి ప్లీజ్ డౌన్లోడ్ socialpost యాప్ హాయ్ ఐ యామ్ కశేష్ వోరా ప్లీజ్ డౌన్లోడ్ socialpost యాప్